బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి అద్భుతమైన లాంగ్ రన్ ను సొంతం చేసుకున్నా కానీ ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికీ ఎంతో కొంత కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం. సినిమా రిలీజ్ అయ్యి 25 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత 26వ రోజున మరో వర్కింగ్ డేక్ లోకి ఎంటర్ అయినా కానీ మంచి హోల్డ్తోనే పరుగును కొనసాగిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాలలో కేవలం 20% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుని ఈ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 28 లక్షల నుండి 30 లక్షల వరకు షేర్ ను సాధించే అవకాశం కనిపిస్తూ ఉండగా హిందీలో మరోసారి 1.5 కోటి రేంజ్ లో నెట్ కలెక్షన్లను సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. దాంతో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్లు 25వ రోజుకు గాను 1.5 కోటికి అటు ఇటుగా ఉండే అవకాశం షేర్ రూపంలో ఎంతైనా ఉండగా గ్రాస్ 3.5 కోట్లకు అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కలెక్షన్లతో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు 1090 కోట్ల మార్కును అధిగమించబోతున్నాయని చెప్పవచ్చు. టోటల్ షేర్ 588 కోట్ల మార్కును అందుకుని 600 కోట్ల వైపు దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్ మూవీ అప్కమింగ్ డేస్ లో ఇదే రేంజ్ హోల్డ్ ను కొనసాగిస్తే ఖచ్చితంగా లాంగ్ రన్ లో ఈ బెంచ్ మార్క్ ను అందుకోవడానికి అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలలో స్లో అయినప్పటికీ హిందీలో స్టడీ కలెక్షన్లు ఇప్పటికీ కేజీఎఫ్ చాప్టర్ 2 ను తట్టుకుని కూడా సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషమని చెప్పవచ్చు ఈ సినిమా పరంగా. ఇక లాంగ్ రన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్లతో పరుగును ముగిస్తుందో చూడాలి. ఇక 26 రోజులకు గాను అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.